వాక్యము ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవడం, వాక్యము ద్వారా దేవుని చిత్తం. నిజమే, ఒక విధముగా వాక్యము ద్వారా దేవుని చిత్తం తెలుస్తుంది. కానీ ఈ ప్రాక్టీస్లో వాక్యము ద్వారా చిత్తం తెలుసుకోవడం అంటే ఏంటంటే, ఎవ్రీడే మనం బైబిల్ చదువుతుంటాం కదా, మీరు చదువుతారు లేదా నేను చదువుతున్నాను, మనం చదువుతున్నప్పుడు ఒక పోర్షన్ కంటిన్యూ అవుతుంటుంది మనం, ఒక టెక్స్ట్ మనం ప్రతిరోజు వన్ బై వన్ చదువుకుంటూ వస్తాం. ఆ రోజు ఏదో ఒక ఆ సందర్భం చదువుతున్నట్టు ఒక రెఫరెన్స్ నుండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది దేవుని చిత్తం తెలుసు, ఇది ఒక మూఢపద్ధతి. ఎట్లా అంటే, నేను ఊరెళ్ళాలనుకుంటాను, వెంటనే అక్కడ ఒక రెఫరెన్స్ కనబడుతుంది, అంతటా ఆయన లేచి అక్కడ నుండి బయలుదేరి అదిగో దేవుడు నన్ను ఊరెళ్ళమంటాడు. ఆ వాక్యం అలా చదువుతున్నప్పుడు ఆ రోజు వెంటనే వాళ్ళకి అనిపించేది ఏంటంటే, అక్కడ రెఫరెన్స్లో పదాలు బాగా వినండి, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడటం అంటే పదాల ద్వారా మాట్లాడటం కాదు, సందేశం ద్వారా మాట్లాడటం. ఈ క్లారిటీ మనకు తెలియాలి. నిజముగా ఇవన్నీ తెలియకే దేవుని చిత్తం ఏదో, దేవునికి ఇష్టం కానిది ఏదో, వివాహ విషయంలో దేవుడు ఎలా నడిపిస్తాడో, ఉద్యోగ విషయంలో దేవుడు ఎట్లా నడిపిస్తాడో, నా వ్యక్తిగతమైన పరిచర్ విషయంలో దేవుడు ఎట్లా నడిపిస్తాడో, ఇవన్నీ మనకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే, మనకు మనమే కొన్ని పద్ధతులు అలవాటు చేసేసుకున్నాం, మనకు మనమే కొన్ని పద్ధతులు మెల్లమెల్లగా గీసేసుకున్నాం. అందుకే దేవుని చిత్తం ఈ రోజు కూడా తెలియకుండా పోయింది క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న సంఘాలు. విందాం, ఏం చెప్పుకొస్తారంటే, డైలీ బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఏదో ఒక రెఫరెన్స్ తీసుకుని ఆ రెఫరెన్స్లో కొన్ని పదాలు నాకు అనుకూలంగా వచ్చేసరికి ఇదిగో దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మరికొంతమంది విచిత్రమైన బ్యాచ్ ఉన్నారు, వీళ్ళ వాక్యాలు ఎక్కడ చదువుతారు చెప్పిన క్యాలెండర్లో చదువుతారు. ఆ రోజు ఆ క్యాలెండర్ కింద ఏదైనా వాక్యం అనుకూలంగా వస్తే అదిగో అదిగో దేవుడు నాతో క్యాలెండర్లో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీ క్యాలెండర్ ఎలా ఏర్పాటు చేస్తావు, బయట క్యాలెండర్ ఎలా ఉంటుంది, అమావాస్య పౌర్ణమి చెప్పండి ఇంకా ఫలానా ముహూర్తం 12 గంటలకి గ్రహఫలం, వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు, మనవారు ఇలా డిజైన్ చేసుకున్నారు. పదాల ద్వారా దేవుడు మాట్లాడబట్టి ఎక్కడ లేదు బైబిల్లో, ఎక్కడా బైబిల్ చెప్పట్లేదు దేవుని చిత్తం ఇలా తెలుసుకొచ్చని వస్తున్న ఈ మూఢ పద్ధతులన్నీ ఎట్లా వచ్చాయి, టెక్స్ట్ తెలియకపోవడం వల్ల, బైబిల్ అనే సందర్భాలు తెలియకపోవడం. ఈరోజుకి చాలా మంది ఉన్నారండి నాకు తెలిసిన ముఖపరిచయాలు ఉన్నవారు సహోదరులు, చాలా మంది పెద్ద పెద్ద మాటలు ఏం మాట్లాడతారంటే దేవుడు స్పష్టంగా చెబుతున్నారా అంటారు, నాకు అర్థం కాదు, నాకెందుకు చెప్పట్లేదు, దేవుడు స్పష్టంగా చెప్పాడు, దేవుడు స్పష్టంగా దర్శనంలో కనబడ్డాడు, దేవుడు స్పష్టంగా ఇదిగో నేను మూలుగుల ద్వారా దేవునితో మాట్లాడాను, ఆయన యొక్క మెల్లని స్వరము నాకు వినబడ్డదనగానే చిచ్చి నేను అంత భక్తిహీనుడా, నాకు ఏం అర్థం అవ్వట్లేదు అంటే అనుకుంటున్నా. వాళ్ళకి అర్థమవుతుంది నాకు అర్థం కావట్లేదు, నేను భక్తిహీనున్నా, దేవుడికి నేను నచ్చనా. బైబిల్ ఒక విధానంలో చదువుతున్నప్పుడు కొన్ని పదాల ద్వారా దేవుడు మాట్లాడతాడు, ఎక్కడ బైబిల్లో ఏ పద్ధతి లేదు, వాక్యపు సందేశం ద్వారా మాట్లాడు తప్ప పదాల ద్వారా దేవుడు ఎక్కడ మాట్లాడలేదు. వాక్యపు సందేశం ద్వారా మాట్లాడటం అంటే ముందుకు వెళ్ళగలదు అర్థమవుతుంది, వాక్యపు సందేశం ద్వారా మాట్లాడటం అంటే ఒక సందర్భాన్ని చదువుతున్నప్పుడు ఒక రోల్ అక్కడ ప్లే అవుతున్నప్పుడు ఈ సమకాలీన పరిస్థితుల్లో నేను ఎలా నడవాలో ఆ రోల్లో ఉన్న ఒక వ్యక్తి నాకు ముందే ఆ శ్రమ అనుభవించి నాకు నేర్పిస్తుంటాడు.